దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా రూపొందించబడిన దీనిని విని మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మీ సహోదరుడు పాల్ మాథ్యూ ఆదిరాజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి మనం రెండు చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పుకుందామా. హల్లెలూయా. మరొకసారి చెప్పుకుందామా. ఇంకొకసారి చెప్పుకుందామా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ జీవితకాలం అంతా ఇలాగే దేవుడిని స్తుతిస్తూ సమాధానకరంగా జీవిస్తూ అంతముందు ఆయన మహిమలో చేర్చబడుదురుగాక. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్దామా. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20-21 వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్ అని రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఇందులో ఇమిడి ఉన్న అంశం ఏమంటే మనలో ఆయనను గూర్చిన విశ్వాస పరిమాణము చొప్పున. మనలో ఆయనను గూర్చి కలిగి ఉన్న విశ్వాస పరిమాణము చొప్పున ఆయన మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు అని వాక్యంలో రాయబడింది. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుణ్ణి. అయితే మీలో ఆ విశ్వాస పరిమాణము ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. ఈ రోజున ప్రజలు ఎక్కడ వేల మంది కూడితే అక్కడికి క్రైస్తవ సంఘాల విశ్వాసులు కూడా మాతృ సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడ వేల మంది కూడుతున్నారంటే అక్కడికి పరిగెత్తి అక్కడ ఏదో దొరుకుతుందని ఆశపడుతున్నారు. మంచిదే, సంతోషమే. అయితే ఆ ఆశ ఎంతవరకు నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని గమనిస్తే మనలో కార్యసాధకమైన విశ్వాస పరిమాణము ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఏ స్థలంలో మనం నిలిచినా దేవుడు మన పక్షంగా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధిక కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. ఈ రోజున మనం ప్రశ్నించుకోవాల్సింది 3 విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నువ్వు ఏ స్థలంలో నిలిచినా మన జీవితాల్లో జరగాలి అని అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో కనపడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి విషయం లీనింగ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడుట. 2 విషయాన్ని గమనిస్తే ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విధేయత చూపుట. 3 విషయాన్ని గమనిస్తే రిపెంటెన్స్. 3rd రిపెంటెన్స్, పశ్చాత్తాపం, రిపెంట్ కావడం. మొట్టమొదటిది లీనింగ్ అపాన్ గాడ్, 2 ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, 3 వచ్చి రిపెంటెన్స్. ఈ 3 విషయాలు ఏ విశ్వాసి జీవితంలో, ఏ వ్యక్తి జీవితంలో కనబడతాయో ఆ వ్యక్తి జీవితంలో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మనం, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, మనం ఎవరి సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నామో ఆ దేవాది దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాను అంటున్నాడు.
ఈ రోజున అవి మన జీవితాల్లో ఒక్కసారి ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఈ పునరుద్ధాన దినాన మనం పరీక్ష చేసుకొని ముందుకు సాగుదాం. మొట్టమొదటి విషయానికి వస్తే, యెషయా గ్రంథం 26:3 మనం చదువుకుంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనసైతే దేవుని మీద ఆధారపడుతుందో దేవుడట అతన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడట. ఇక్కడ ఒక విషయాన్ని సోదాహరణంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సమూయేలు 1:10 అన్న అనే ఒక స్త్రీ బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడవటం మనం గమనించవచ్చు. అదే 1:18 వెళ్తే, ఆ దినము నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాయబడింది. 10వ వాక్యంలోనేమో బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చిందట, 18వ వాక్యంలోనేమో ఆ దినము నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాయబడింది. దుఃఖాక్రాంతురాలై ఏడవటం దేనికి, దుఃఖముఖిగా ఉండుట మానింది దేనికి అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆమెకు ఒక భర్త ఉన్నాడు. అతను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆమెని. ఆమెకి సంతు లేరు, పిల్లలు లేరు. అయితే ఆ భర్త ఎప్పుడు ఆమెను ఓదార్చేవాడు. ఏమని అంటే, నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కాదా, నువ్వెందుకు పిల్లలు లేరని బాధపడుతున్నావు, ఎవరు గొడ్రాలన్నా నిన్ను, నేను నిన్ను గొడ్రాలు అంటలేదు కదా, నీకు 12 అరటిపండ్లు తెస్తే మొత్తం నువ్వు తింటున్నావు కదా, నేను తినకుండా నీకే పెట్టేస్తున్నాను కదా, నాకున్నదంతా నీదే కదా, కావలసిన వస్త్రాలు కొనిస్తున్నాను, నువ్వు ఏది అడిగితే అది చేస్తున్నాను, ఎక్కడికి తిప్పమంటే అక్కడికి తిప్పుతున్నాను, నీకు ఏం కోదవ చేస్తున్నాను, ఏమండి నాకు పిల్లలు లేరండి, నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కాదా. భర్త మాటకి తెగ మురిసిపోయింది ఆ సహోదరి. ఒక రోజున ఆ భర్త మరొక వివాహం చేసుకొని ఒక స్త్రీని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. భర్త తనని ప్రేమించినంతకాలం, విపరీతంగా ప్రేమించినంతకాలం ఆమె చూపంతో తన భర్త మీదనే. సమాజ మందిరానికి వచ్చి కూడా ఆమె ఈ చివర కూర్చుంటుంది, ఆయన ఈ చివర కూర్చుంటాడు, ఇక్కడ దైవ సేవకుడు ఉంటాడు, దైవ సేవకుడిని చూడరు వీళ్ళిద్దరూ, అక్కడి నుంచి కూడా ఒకళ్ళ చూపులు ఒకళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఆయన అక్కడ ఉంటాడు, ఏమి ఇక్కడ ఉంటుంది, చూపులు మాత్రం ఇద్దరే. పులిపీట మీద చూపులు ఉండవు, జనాన్ని చూడరు, వెనకున్నోళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించరు, ముందున్నోళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించరు, ఇద్దరు చూపులు ఒకరి చూపులు ఒకరి మీద. అంత ప్రేమగా ఉన్నారు. ఈ సహోదరి అంతగా తన భర్తను నమ్మింది, భర్త మీద ఆనుకున్నది. నిజమే, భర్తను నమ్మటం తప్పులేదు, 100% ఆనుకోవాల్సిందే. కానీ ఆ భర్త ఏం చేశాడంటే, ఉన్నట్టుగా ఉండి మరొక స్త్రీని వివాహం చేసుకొని వచ్చాడు. ఏమండి ఇలా చేశారంటే, నీకు పిల్లలు లేరు కదా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పటిదాకా ఆమెను మురిపించింది ఆయనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ భర్తను విమర్శించాలని నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ ఆ స్త్రీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తన చూపంతా భర్త మీదనే నిలిపింది, తన మనసంతా భర్త మీదనే పెట్టింది. సమాజ మందిరానికి షిలోహుకు 10 సంవత్సరం వస్తుంది, కానీ దేవుడి మీద ఆమె మనసు లేదు. ఎప్పుడైతే తన భర్త ద్వారా మోసగించబడ్డాను, నరుణ్ణి నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలనే లేఖన భాగం తెలుసుకుందో, నరుడి మీద మనసు పెడితే అతడు కుమారుడే అయినా భర్త అయినా భార్య అయినా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే, నాకంటే మరి దేనిని ఎక్కువగా ప్రేమించినా నా రాజ్యానికి పాత్రుడు కాడన్న యేసు మాట ఆ రోజు ఆమెకు తెలియకపోయినా పరోక్షంగా గుర్తించింది. పరుగు పరుగున షిలోహులో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చింది. ఇక ఆ రోజు నుండి భర్తను ప్రేమిస్తూ ఉంది, కానీ మనసంతా దేవుని మీద నిలుపుకుంది. ఎప్పుడైతే ఆమె దేవుని మీద ఆధారపడటం ప్రారంభించిందో, దేవుని మీద మనస్సు నిలిపిందో, అలాగని భర్తకు విడాకులు ఇవ్వలా, భర్తను ద్వేషించలా, భర్తకి కూడు పెట్టకుండా మార్చలా, భర్తకు అన్నీ చేసింది, కానీ ఎన్ని చేసినా ఆమె మనసులో ఒక మాట, దేవుడే నమ్మదగినవాడు, నమ్మదగినవాడు నజరేయుడైన యేసు మాత్రమే,
నమ్మదగిన వాడు సృష్టికర్త మాత్రమే, నమ్మదగిన వాడు ఎవడూ లేడు, నజరేయుడైన దేవుడు మాత్రమే అన్న సంగతిని ఆ సహోదరి, పాత నిబంధన కాలంలో ఉన్న సహోదరి, సర్వశక్తులైన దేవుడే నమ్మదగిన వాడని గుర్తించి దేవుని మీద ఆధారపడి మోకరించి దుఃఖాక్రాంతులేలా ఏడుస్తూ ఒక మాట అడిగింది, అయ్యా నాకు ఒక్క మగబిడ్డను దయచేసిన ఎడల, ఒకే ఒక మగబిడ్డ, ఓన్లీ వన్ సన్ వన్ మేల్ చైల్డ్, ఒకే ఒక మగబిడ్డ, వాణ్ణి నా భర్త ఆస్తికి వారసుడిని చేస్తానల్లా. ఆల్రెడీ సవతికి పిల్లలు పుట్టారు, భర్త ఆస్తికి వారసుడు లేడే అని బాధపడలే ఆమె. ఈ రోజున సవతికి పిల్లలు పుడితే నాకు పిల్లలు ఏ రకంగానైనా కనాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈమె ఎందుకు అంటుందో తెలుసా? ఒక్క మగబిడ్డను నాకు ఇస్తే నీ సేవకుడిని చేస్తా, నీ సేవకుడి కంటే, నీ సేవ కంటే నాకు కావాల్సిందేం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మనస్సు దేవుడి మీద ఆనుకున్నదంటానికి తార్కాణమది. ఒక్క మగబిడ్డని దేవుడు గ్రాంట్ చేశాడు, సమూయేలు అనే శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. వాగ్దానం పొందిన వెంటనే దుఃఖముఖిగా ఉండటం మానింది. ఆ తర్వాత సమూయేలు పుట్టాడు, ఆయన సేవకిచ్చింది. విచిత్రమైన సంగతి ఏంటంటే, 2వ అధ్యాయంలో మీరు ఆ వాక్యాలన్నీ చదువుకుంటూ వస్తే ఆమెకి మరి 3 కుమారులు 2 కుమార్తెలు, అంతేనా? ఆమె కరెక్ట్, 3 కుమారులు అనుకుంటాను, 2 కుమార్తెలు అనుకుంటాను, దేవుడు అనుగ్రహించను అని రాసింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆమె అడిగింది ఒకే ఒక కుమారుణ్ణి, ఆమె పొందింది 3+2 5, ఒకడు దేవుని సన్నిధిలో సమూహంలో ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆ సహోదరి పక్షాన కార్యం జరగటానికి కారణం, ఆమె భర్త మీద చూపు నిలిపినంతకాలం ఆశీర్వాదం లేదు. కానీ ఎప్పుడైతే శాశ్వతమైన భర్త, జీవాధిపతి అయిన దేవుడే తన భర్తగా భావించిందో, ఆయన మీద మనస్సు నిలిపిందో, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు పొందింది. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందామా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అడిగినవే పొందలేకపోతున్నాం. ఒక టీబీ పేషెంట్, ఒక యవనస్తుడు, అయ్యా నా భార్య రోజు నా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి మళ్ళా దించుకోవడం, వండి పెట్టడం, అన్నీ నేను చూడలేకపోతున్నానయ్యా. ఈ పడకలో నుంచి నన్ను లేపితే కనీసం నా పిల్లల్ని స్కూల్ బస్ అన్నా ఎక్కిస్తాను, నా భార్య కొంత సహాయం చేస్తానయ్యా అని ఏడ్చి ప్రార్థన చేశాడట. విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, మంచం మీద నుంచి లేపాడు, పిల్లల్ని స్కూల్ బస్కు తీసుకెళ్ళి ఎక్కించడం ప్రారంభించాడు. దేవుడు అంటున్నాడు అతనితో, నీ పిల్లల్ని స్కూల్ బస్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కించి స్కూల్కు పంపించడం వరకే కాదు, నీకెంత శక్తినిస్తానో చూడని ప్రభు మాట్లాడాడు. అతను ఈ రోజున 400 మంది సంఘాన్ని నడిపించే సేవకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 400 మంది సంఘాన్ని నడిపించే సేవకుడయ్యాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక కార్యాలు యేసు చేయగలడు. కారణం, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నా బిడ్డల్ని స్కూళ్ళకు పంపించగలిగితే చాలయ్యా, నా భార్యకి సహాయం చేయగలిగితే చాలయ్యా అని మంచాన పట్టిన ఒక టీబీ పేషెంట్ ప్రార్థన చేస్తే లేపాడు దేవుడు అతన్ని. 400 మంది సంఘాన్ని ఒక కుగ్రామంలో ఈరోజు నడిపిస్తున్నాడు. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, అయితే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు. 2వ విషయాన్ని కూడా మీకు చెప్తాను నేను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం, మనము సమ్మతించి ఆయన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాము. సమ్మతించి ఆయన మాట వినిన ఎడల, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని రాసింది. 1:19 యోహాను సువార్త 15:7 అంటున్నాడు, నాయందు మీరును, మీ యందు నా మాటలు, ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మీ యందు నా మాటలు, నా మాటలు ఎవరు వింటారో వారు, నాయందు మీరును,
మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడల మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని మీ పక్షంగా నేను చేస్తాను, దాన్ని మీ పక్షంగా నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన మీకు చెప్తాను. రాత్రంతా వలలు వేశారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకల. పేతురు ఆయన తమ్ముడి యొక్క ఆలోచన ఏంటంటే, ఒక 10 చేపలన్నా పడితే అన్నయ్య వదినమ్మకు తీసిపోయి ఇద్దాం అన్నయ్య, వదినమ్మ బియ్యం తెచ్చి అంత అన్నం వండి పెడుతుంది, చేపలే లేకుండా వెళ్ళాము అనుకో అన్నయ్య, వదినమ్మ చీపురు కట్ట తిరిగేస్తుంది అన్నయ్య అని రాత్రంతా అన్నలు తమ్ములు ఇద్దరు ప్రయాసపడ్డారు. దేని కొరకు? 10 చేపలన్నా పడతాయేమో, 20 చేపలన్నా పడతాయేమో, వల బలంగా ఉంది, బరువుగా ఉంది, చాలా చేపలు పడ్డాయి అనుకున్నారు. తీరా చూస్తే సచిన చేప ఒకటి పడింది, 20 కేజీల చేప, కంపు కొడుతుంది సముద్రంలోనే ఆ చేప. ఇంత ప్రయాసపడ్డా ప్రయోజనం లేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, ఆమెన్. రాత్రంతా వెతికినా, రహదారులు వెతికినా ప్రతిఫలమే రాలేదట. మొత్తం మీద వాళ్ళ వేదనే ఆ తర్వాత పండితులు ఈ పాటగా పాడారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. ఎంతో ప్రయాసపడ్డారు, ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ ఉదయమే తగుదునమ్మా అని అంగి ఒకటి వేసుకొని, గడ్డం ఒకటి వేసుకొని యేసు ప్రభు ఆయన దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు అసలే విసిగి వేసారిపోయి గడ్డాలు బీక్కుంటున్నారు, జుట్టు బీక్కుంటున్నారు, వదినమ్మకి ఏం చెప్పాలా అని పేతురు గారు తమ్ముడు బాధపడుతున్నాడు, భార్యకి ఏం చెప్పాలని పేతురు బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఏనెళ్ళి ఇదిగో చేపలు పట్టాలని ఉందా అన్నాడు. పట్టాలని లేక ఏముంటుంది, సముద్రానికి వచ్చింది, వలలు కనపట్టలా, చేపలు పట్టకుండా గాడిదలు గాయటానికి వచ్చామా అన్నట్టుగా చూశాడు పేతురు అతని తమ్ముడు. అయితే పట్టండి చేపలు, రాత్రంతా ప్రయాసపడ్డాం చేపలు దొరకలా, పట్టండి చేపలంటే ఏ తమాషకు ఉందా నీకు? నీకు తెలుసా చేపలు ఎప్పుడు పడతాయో? రాత్రిపూట పడతాయి చేపలు. ఇది పగలు, ఇప్పుడు చేపలు పట్టంటావేంటి? ఇది బురదగుంట్లో చేపలు పట్టేవాళ్ళం కాదు మేము, సముద్రంలో చేపలు పట్టేవాళ్ళం. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పేవారన్నా చెవిలో పూలు పెట్టుకున్న వాళ్ళకి అన్నట్టుగా చూశారు. కాదురా, మీకు పట్టాలని ఉందా చేపలు? ఆ పట్టాలయ్యా నువ్వు ఇస్తావా? నేను చెప్పినట్టుగా వల వేయండి, ఇదిగో ఆ వైపును వల వేయండి, ఆ వైపు ఆశీర్వాదం ఉంది, కుడివైపున ఆశీర్వాదం ఉంది, నేను చెప్పినట్టుగా వల వేయండి, ఆశీర్వాదం ఉందా, నువ్వు చెప్పినట్టు వల వేయాలా అని ఒక వికారపు నవ్వు నవ్వి, అయినా నువ్వు చెప్తున్నావు కనుక మేము వేస్తామన్నారు. నువ్వు చెప్తున్నావు కనుక వీఆర్ రెడీ టు ఒబే, ఒబే అవుతాం, పడకపోతే ఉందని సంగతి అన్నట్టుగా చూశారు. అయితే ఏ చూపు చూసినా వాళ్ళల్లో ఉన్న ఒకే ఒక గుణలక్షణం ఏంటంటే ఒబేయింగ్, ఒబీడియన్స్, విధేయత. దైవజనుడికి విధేయత, దేవునికి విధేయత, రక్షకుడికి విధేయత, సంఘానికి విధేయత, కుటుంబానికి విధేయత, తల్లిదండ్రులకు విధేయత, పిల్లలు, భార్యాభర్తల విధేయత. ఈ రోజున ఏ కార్నర్లో కూడా విధేయత కానరాక కుటుంబాలు శపించబడిన అనుభవాల్లో సాగుతున్నాయి. వివాహమై నెలయిందో లేదో విధేయత ఎక్కడ కనబట్టల్లా. ఇద్దరు పిల్లలు పుట్టారో లేదో పెద్దోళ్ళు అయినట్టుగా ఫీల్ అయిపోతున్న కుటుంబాలు. ఈ రోజున ఒక పెద్దగా ఎదిగాడో లేదో తానే సర్వస్వం అనుకునే రోజులు. ఒక గ్రామ సర్పంచి మాజీ సర్పంచ్ని పలకరించలేని రోజులు ఇవి. మాజీ సర్పంచ్ మోర్ దెన్ సీఎం. ఇప్పుడు ఎక్కడ చూసినా అహంకారం, గర్వం నాశనానికి నడిపిస్తూనే సంగతి మరచి విధేయతను మరచిపోతున్నారు ప్రజలు. సంఘాల్లో లేదు, సేవకుల్లో లేదు, విశ్వాసుల్లో లేదు, అన్యుల్లో ఎలాగూ లేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే విధేయత కావాలి. పేతురు అతని యొక్క సహోదరుడు ప్రభు చెప్పినట్టుగా వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి, వల లేకలేక పక్కనే జబదయ్య కుమారులుంటే రెండు రా వల లాగుదాం అని పిలిస్తే
మీరు అసలే దరిద్రులు, జోగి జోగి రాసుకుంటే బూడిద వస్తుందిరా, మాతో తమాషాలాడతారా, వల లాగాలట, వీళ్ళకి చేపలు పడ్డాయట, మేము నమ్మాలట అన్నట్టుగా చూశారు వాళ్ళు. కాదురా జబదయ్య కుమారులారా, వల చేపలు వేసాంరా, వల వేసాంరా, చేపలు పడ్డబాటు నిజమే, మేమేలా వల ఈయన మాట ప్రకారం వేశాం, అందుకే విస్తారమైన చేపలు పడ్డాయి, లాగలేకపోతున్నాం రండిరా. అప్పుడు వాళ్ళు నమ్మారు, ఈయన మాట ప్రకారం అన్నారు కనుక వాళ్ళు కూడా వచ్చి వలపు లాగడానికి సహాయం చేయగా విస్తారమైన చేపలు పడ్డాయట. ఒబీడియన్స్ వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ చేపలు పేతురు అతని తమ్ముడు మాత్రమే ఇంటికి తీసుకెళ్లకుండా జబదయ్య కుమారులు కూడా దానిలో భాగం ఇచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ పరుద్దాం, హల్లెలూయా. అంటే వాళ్ళు మాత్రమే దాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకోకుండా తోటి వారికి కూడా భాగం ఇచ్చారు. ఈ రోజున కొన్ని కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే ఆ కుటుంబాలు గడవటమే కష్టంగా ఉంది. ఇక పక్కనోడికి అంత అన్నం పెట్టే పరిస్థితి ఈ రోజున లేదు. అడుక్కునేవాడు వస్తే రూపాయి ఇచ్చే పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో లేవు. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వస్తే ఎక్కడ అన్నం తింటాను అంటాడేమో భయపడే పరిస్థితులు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్నాయి. కారణం ఏంటి? నేను అంటాను, గెస్ట్ వచ్చినప్పుడు అంత అన్నం పెట్టలేని పరిస్థితి ఉందంటే ఆ ఇంట్లో దరిద్రత ఉందంటాను నేను. ఎంత సమృద్ధి ఉన్నా, ఎంత ఆస్తులున్నా వేస్ట్, పొరుగువాడికి అంత అన్నం పెట్టలేని పరిస్థితుల్లో. ఈ రోజున ఆత్మీయ దరిద్రత, ఆర్థిక దరిద్ర కుటుంబాల్లో తాండవించడానికి కారణం విధేయత లేకపోవటం. ఎప్పుడైతే యేసు మాటకు లోబడ్డారో వాళ్ళు ఆశీర్వాదం పొందడమే కాక వాళ్ళ పక్కన వాళ్ళతో చేపలు పడుతున్న వాళ్ళు కూడా ఆ ఆశీర్వాదంలో పాలిభాగస్థులు అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి విధేయులు అవ్వటం ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో సమృద్ధి కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, దరిద్రత తొలగుతుంది, వేదన తొలగుతుంది, సమృద్ధి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇది ఈ రెండవ భాగంలో మనం చూడగలిగాం. మూడవ విషయానికి వస్తాం, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే, పశ్చాత్తాపాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యం, సారీ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథియన్స్ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. రెండు రకాల దుఃఖాలు ఉంటాయి. కొంతమంది రోగం వచ్చిందని తెగ ఏడుస్తారు, దాన్ని చూసి మనం దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుకున్నాం అనుకోండి, అది పొరపాటే. కడుపు నొప్పి వచ్చినోడు కింద పడి కొట్టుకుంటాడు, దాన్ని బట్టి వీడు పాపం విషయమే పశ్చాత్తాపడుతున్నాం అనుకుంటే పొరపాటు. ఆ కాసేపు ఏమంటాడో తెలుసా? క్యాన్సర్ రోగిని, నా మధ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగిని పలకరించడానికి వెళ్ళాను, ఆ క్షణంలో ఆ వ్యక్తి ఏడుస్తున్న ఏడుపు చూస్తే నాకు అనిపించింది, ప్రభువా నువ్వు ఎంత అన్యాయస్తుడివయ్యా, ఇంతగా ఏడుస్తుంటే ఇతన్ని స్వస్థపరచవేంటి ప్రభువా అని నేనే అడిగాను, ప్రార్థన చేసి మోకరించి. అంత ఏడుపు ఏడుస్తున్నాడు, అయ్యా నువ్వు ఉన్నావా లేదా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఏసయ్యా నేను నీ బిడ్డనే కదా అంటున్నాడు. అప్పుడు దాకా లీటర్ లీటర్ల సారాలు తాగినాడు, నువ్వు నీ బిడ్డనే కదా అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళుళ్ళో చర్చిలో పెద్ద తప్పేం కాదంటది, ఎందుకంటే ఆ చర్చిలో ఇక టాప్ టు బాటమ్ ఒకే పని అంట. అందరం క్రిస్మస్ వచ్చిందంటే ముందు రోజు పార్టీ జరగద్దంట, తర్వాత రోజు రికార్డ్ డ్యాన్స్ జరగద్దంట, అది వాళ్ళ చర్చిలో అలవాటు అంట. ప్రకాశం జిల్లాలో ఒక ఊళ్ళో ఇది అలవాటేనట్టు వాళ్ళకి. కాబట్టి ఈయనేమంటున్నాడు, నేను భక్తుడినే, ఉన్నావా లేవా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటున్నాడు, పాట పాడుతున్నాడు. నేను వెళ్ళి అతని బాధ చూసి, ఇంత భక్తుడిని ఏంటి ప్రభు ఇంత అన్యాయం చేస్తున్నావు అని ఏడిచాను నేను కూడా. అయ్యా అయ్యా నన్ను స్వస్థపరిస్తే ఇక నేను ఆయన సేవే, ఇక నేను ఆయన సేవ అంటున్నాడు. ఏంటి ఆయన సేవ? అంతకుముందు 50 రూపాయలు కానికేసేవాడు, ఇక మించి 60 రూపాయలు కానికేస్తాడంట, ఇది ఆయన సేవ. ఆయనకు వచ్చే దశంభాగం, ఆయన దశంభాగం ఎంత? 15,000 ఆయన దశంభాగం, 15,000 నెలకు ఆయనకు వచ్చే దశంభాగం ఇస్తే మందిరానికి. కానీ ఎంత ఇస్తున్నాడు? 50. ఇక తగ్గితే అన్నట్టు ఎంత ఇస్తాడంట? అప్పుడన్నా దశంభాగం నమ్మకంగా ఇస్తాడేమో 15,000 అనుకున్నాను నేను, 60 ఇస్తాడంట, 10 పెంచుతాడంట దేవుడికి క్యాన్సర్ తగ్గిస్తే.
ఏమంటే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సరే కదా, ఇక అయిపోయినట్టే కదా, ఇకనన్నా దశంభాగ్యం అని ఆలోచన ఉందా, ఇక బతికేది 2-3 సంవత్సరాలు అని? ఆహా, దేవుడి దగ్గర దొంగిలించడమే అతనికి తెలిసిన సంగతి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నాయి, తారుమారు అయిపోయి నేను దశంభాగం వల్ల ఆయన అట్టాడే అయ్యాడు అన్న నేను. ఆ సంఘంలో ఉన్న అలవాటు అది, దానికి మనం ఏం చేయలేం. కాపరి నేర్పించలేదు, విశ్వాసులు నేర్చుకోలేదు, మరొక చోటుకి వెళ్ళి నేర్చుకుందామని ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన దశంభాగం గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆయన ఏడ్చిన ఏడుపుని చూసి నేను ప్రభువా ఇంత అన్యాయం చేస్తున్నావా నువ్వు అన్నట్టుగా నేను ప్రార్థన చేశాను. తీరం మొత్తం మీద ఆయన ఏడుపు, ఒక అతను ఆ తర్వాత నేను బయటకు వస్తే అతను నాకు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఇతను నిజంగా ఏడుస్తున్నాడు అన్న అనుకున్నావా అన్నాడు. మరి గొడ్డేడిసినట్టు ఏడుస్తున్నాడు కదరా, అసలు ఆ కన్నీళ్ళతో మంచం తడిచిపోతుంది, మరి ఏంటి అతను దొంగేడు పంట వేయటి నువ్వంటే ఆ మంచం కింద చూసావా నువ్వు అన్నాడు. క్యాన్సర్ రోగి మంచం కింద నేను ఎందుకు తొంగి చూస్తాను, ఎప్పుడు పోదామా ప్రార్థన చేసి వద్దామా అని ఉంటుంది కానీ నా మనసంతా పోయి ఆ రూమ్లో కూర్చోవటమే కష్టమయ్యా. రూమ్లో కూపోవటం, కుర్చీలో కూర్చోవటం, వాళ్ళు ప్రయోజనాలు, ఆ తల మీద పెట్టి ప్రార్థన చేయటమే కన్నా కష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు కనుక, నాకు ఆ పేషెంట్కి మధ్య పరిశుద్ధాత్మ కనెక్షన్ మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక నాకు ఏ రోగి దగ్గర చేయిబెట్టినా ఏం కాటల్లా. ఎందుకంటే రకరకాల టీబీ రోగులు, రకరకాల రోగులు వస్తుంటారు. మొన్న ఒక చోటుకి పోతే నాగార్జునసాగర్ రూట్లో ఒక ఊరికి వెళ్ళాను, ఒక నైటు 2000 మంది జనం వచ్చినారు. ఒక ఆమె వచ్చింది, అన్న నాకు ఎయిడ్స్ రోగం, నాకు ప్రార్థన చేయండి అని చెవిలో చెప్తుంది, అంటే మూసి దగ్గర మూతి పెట్టి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసాం. ఏం కాదు, మనకు ఎయిడ్స్ రాదు, టీబీ రాదు, కారణం పరిశుద్ధాత్మతో మేము అభిషేకించబడ్డాళ్ళం. దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా. దేవుడు తల్లి గర్భంలో ఉండగా మమ్మల్ని పిలుచుకున్నాడు, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం. ఈ జీవితకాలం అంతా ఇలాగే కొనసాగుతాం, దేవునికి మహిమ కలుగునుక హల్లెలూయా. అలాగనే మేము సావం అని చెప్పం, తప్పకుండా ఏదో రోజు చస్తాం, ఏదో రోజు చనిపోతాం, అందరు కలిసి సమాధి చేస్తారు, సహజమే ఇది. కానీ ఎంతమంది రోగులు వచ్చినా ప్రార్థన చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు. అయితే మంచం కింద దూరు చూసావా అన్నాడు నేను. మంచాల కింద దూరటం నాకు తెలియదురా అన్నాను నేను. మరి నువ్వు చూసావారా అంటే, నేను సన్నటోడిని కదన్నా, నేను తొంగి చూశాను అన్నాడు. ఏముంది, ఫుల్ బాటిల్ ఉందంట మంచం కింద. ఏడ్చిన ఏడుపు ఏమో భయంకరమైన ఏడుపు, నేనే దేవుడా నువ్వు అన్యాయస్తుడు అన్నాను నేను, మంచం కింద ఫుల్ బాటిల్ ఉందంట. ఇక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చెప్పమంటారు, బైబిల్లో నిజమైన పశ్చాత్తాపానికి కలిగిన గొప్ప ఆశీర్వాదాన్ని మీకు చూపిస్తాను నేను. లూకాసువార్త 15:22 ఇక్కడ ఒక కుమారుడికి, కుమారుడు వస్తున్నాడు, తండ్రి దూరం నుంచి చూశాడు. మీకు బాగా తెలుసు ఈ స్టోరీ, కానీ ఇందులో ఉన్న మర్మం నేను చెప్తాను చూడండి. తండ్రి, కుమారుడు వస్తూ ఉన్నాడు ఇంటికి, తండ్రి దూరంగా ఉన్నాడు, దూరం నుంచి కుమారుడిని చూశాడు. తండ్రి పరిగెత్తుకొని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అరే త్వరగా ఒక ఉంగరం తీసుకురండి, ప్రశస్త వస్త్రం తీసుకురండి, కొవ్విన దూడం తీసుకురండి, మనం తీసుకొని వచ్చి దీన్ని వధించి అందరం కలిసి గంతులు వేసి నాట్యం ఆడదాం. కారణం ఏంటంటే నా కుమారుడు చాలా కాలం తర్వాత నా ఇంటికి తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా. ఈ చోట ఉంగరం అనేది అధికారానికి సాదృశ్యం, ఉంగరము అథారిటీకి సాదృశ్యం. కుమారుడు తండ్రి దగ్గర నుంచి వేరుపడి వెళ్ళిపోయాడు, తన ఆస్తినంతా దుర్వ్యాపారంతో పాడు చేసుకున్నాడు, తండ్రి దగ్గర తనకున్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆ కుమారుడు పందులు పొట్టు తినే స్థాయికి వచ్చినప్పుడు, ఆ పందులు తినే ఆహారాన్ని తినే స్థాయికి వచ్చినప్పుడు అతనిలో ఒక విధమైన పశ్చాత్తాపం కలిగింది. నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఉంది కదా, నేను ఈ దుస్థితిలో జీవించడానికి కారణం నేను, నా పాపమే. 51వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా నీకే, కేవలము నీకే విరోధంగా. ఆ పదం చాలా చాలా నచ్చిన పదం, నాకు చాలా నచ్చిన పదం, దేవా నీకే, కేవలము నీకే విరోధంగా. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. కొరింథీయులు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా. ఈ దేహము దేవుని ఆలయం. దావీదు పాపం చేసినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడు, ఆలయానికి వ్యతిరేకంగా పాపం చేశాడు. నేను పాపం చేశాను ప్రభు అంటల్లా దావీదు. దావీదు అంటున్న మాట ఏంటంటే, నీకు నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను,
దేవుడు నాకు డౌట్ వచ్చింది, దేవుడికి వ్యతిరేకంగా దావీదు పాపం చేయటం ఏంటి? అవిధేయత చూపించాడు కానీ ఇంకేమన్నా చేశాడా అంటే, ఆ తర్వాత లోతుగా చదివితే నాకు అర్థమైంది, ఇది దేవుని యొక్క ఆలయం, దీని ద్వారా పాపం చేస్తే మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. అందుకే ఆ పదం స్ట్రెస్ చేసి కరెక్ట్గా వాడాడు. నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నువ్వు ఇచ్చిన దేహాన్ని పాపంతో మమేకం చేశాను అంటే నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఈ మాట ఇది ఎప్పుడైతే చేశాడు, ప్రార్థన చేశాడో, దేవుడు మనసు కరిగింది. ఎంతసేపు నేను పాపిని ప్రభు నన్ను క్షమించు, వాళ్ళను కొట్టాను వీళ్ళను కొట్టాను, ఆ పాపం చేశాను ఈ పాపం చేశానని ఒప్పుకుంటాం, కానీ ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఆ ఒప్పుకోలు దావీదుని క్షమించబడేవాడిగా చేసింది. ఆ తర్వాత దేవుడు నాకు దావీదు నా ఇష్టానుసారుడని సాక్ష్యం చెప్పే పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపం అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. మన దగ్గర నుంచి వచ్చేది ఏదో తలనొప్పి కడుపు నొప్పికి వచ్చే ఏడుపు కాదు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశామన్న ఆలోచనతో ఏడ్చే ఏడుపు ఆశీర్వాదానికి నడిపిస్తుంది. ఈ దుర్వ్యాపారం చేత తన సంపదనంతా పాడు చేసుకొని అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలీలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక్కడిగానైనా నన్ను పెట్టుకుంటాడేమో నా తండ్రి. కుమారుడు ఆలోచించింది ఏంటో తెలుసా, కుమారుడు ఊహించింది ఏంటో తెలుసా, తండ్రి ఇంట ఉన్న కూలీల్లో ఒక కూలీగా ఉందామని. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. ఈ మాటలు చెప్తుంటే ఒక దైవజనుడిగా నా హృదయం ఉప్పొంగుతున్న పరిస్థితి. నా ప్రభు, నేను ఆరాధిస్తున్న యేసయ్య అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలడు. దేవుని మీద ఆధారపడ్డ హన్నా జీవితంలో చేశాడు, దేవుని మాటకు లోబడిన పేతురు జీవితంలో చేశాడు. ఈరోజున నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రదర్శించిన తప్పిపోయిన కుమారుడి జీవితంలో చేస్తున్నాడు. ఇది మన జీవితాలకు ఎంతో అవసరం. ఆయన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే, అడిగినయే 20 ఏళ్ళైనా దొరకట్లా, 20 ఏళ్ళ బట్టి ఒకటే ప్రార్థన, పెళ్లి చేయి ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, కడుపు పండించు ప్రభువా, పండించు ప్రభువా, పండించు ప్రభువా, ఒక్క బిడ్డ ప్రభువా, ఒక్క బిడ్డ ప్రభువా, ఒక్క బిడ్డ ప్రభువా. 20 ఏళ్ళ బట్టి పాడిందే పాటరా, పాసిపళ్ళ దాసడా, ఒకే ప్రార్థన జవాబు లేదు. కారణం ఎక్కడో సంథింగ్ రాంగ్. దేవుని మీద ఆధారపడటంలోనూ, దేవుని మాటకు లోబట్టంలోనూ, అసలు ప్రారంభ పశ్చాత్తాపంలోనూ. పశ్చాత్తాపమే ప్రారంభం మన జీవితాలకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాట అక్కడ చదవండి. తండ్రి, నేను పరలోకమునకును, 18వ వాక్యం, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. తండ్రి, నీ కొడుకు పోస్టు నాకేమని చెప్తానని వచ్చాడా, లేకపోతే కనీసం మేస్త్రి డ్యూటీ ఇవ్వమని వచ్చాడా, రాల. లేకపోతే వాచ్మెన్గా పెట్టుకో తండ్రి అని వచ్చాడా, రాల. తండ్రి, నీకు 1000 మంది కూలీలు ఉన్నారు, అందులో ఒక కూలీడిగా నన్ను పెట్టుకో, ఒక్క పనివాడిగా నన్ను ఉంచుకో చాలు తండ్రి. నేను చేసిన దుర్మార్గాలకి నీ ఇంటికే రానియని అవసరంలా నన్ను, ఎందుకంటే అంత దుర్మార్గుడి నేను. నీకు విరోధంగా పాపం చేశా, అవిధేయత చూపించా, ఇష్టానుసారంగా ప్రవర్తించా, నీ ఆస్తునంతా నాశనం చేశా, కష్టార్జితాన్ని దొంగల పాలు చేశాను, నువ్వు కష్టపడి 4 ఇళ్ళు కొంటే అన్నీ అమ్మి పారేశాను, అటువంటి నీచుడిని నేను. నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు, నీ ఇంట్లోకి కూడా రానయ్యా, గొడ్ల చావిళ్ళు అంత అన్నం పెట్టు నాకు, ఆ పేడకళ్ళు శుభ్రం చేసుకుంటానా ఉంటాను తండ్రి అన్నట్టుగా అడగటానికి వచ్చాడు. అడిగింది ఊహించింది ఒక కూలీగా ఉండాలని. కానీ అతని యొక్క నిజమైన పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా, తండ్రి ఉంగరం తీసుకొచ్చి అతనికి పెట్టేటట్టుగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఉంగరం అతనికి తీసుకొచ్చి పెట్టేటట్టుగా చేసింది. కూలివాడిగా ఉండాలనుకుని వచ్చిన వాడికి తండ్రి అధికారం ఇచ్చాడు. ఈ రోజున భయంకరమైన పాప భూమిలో కూరుకొని పోయి శాపానికి బానిసగా ఉన్న నా స్థితిని
మానవత్వం లేని పరిస్థితుల్లో జీవించిన నా జీవితాన్ని, కుటుంబ వ్యవస్థలో రకరకాల పరిస్థితుల్లో కొనసాగిన నా జీవితాన్ని ఈ రోజున ఒక మనిషిగా మార్చి, ఒక పవిత్రమైన జీవితాన్ని చేసి, దైవజనుడిగా ప్రతిష్ఠించి ఆయా ప్రాంతాలలో అనేకులకు సువార్త చెప్పగలిగే భాగ్యాన్ని ఎవరు కల్పించారు నాకంటే, నేను ఆరాధిస్తున్న ప్రభు, నా కొరకు సిలువలో అమూల్య రక్తాన్ని చిందించిన యేసు క్రీస్తే నాకు ఈ అధికారాన్ని కలిగించాడు తప్ప మరొకడు ఎవ్వడికి ఈ అధికారం లేదు. నేను నా ఇలవేల్పుని పూజించాను, నాకు తెలిసిన దేవుళ్ళందరినీ మొక్కాను, నాకు సమాధానం కావాలని, నాకు నెమ్మది కావాలని, నాకు పరిశుద్ధత కావాలని, నా కుటుంబం ఆశీర్వదించబడాలని ఏ ఒక్కరూ నాకు సహాయం చేయడానికి రాలేకపోయారు. ఎందుకు రాలేదు మీరంటే, మాకంటే నువ్వే శ్రేష్టమైన స్థితిలో ఉన్నావన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వారిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. పరిశుద్ధుడు, పవిత్రుడు, పూజార్హుడు, ఉన్నవాడు, అనువాడు, వందనము చేయుటకు యోగ్యుడు, నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేసినప్పుడు ఏ ఒక్కరూ ఆయనలో పాపమునదని రుజువు చేయలేకపోయారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చి ఈ రోజున నన్ను మీ మధ్యలో నిలబెట్టాడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన వాడు. ఈరోజు నేను మీ మధ్యలో నిలబడి అధికారపు ఉంగరాన్ని ధరించుకొని ఆయా ప్రాంతాలలో ఆయన అధికారిక సువార్త ప్రకటించగలుగుతున్నానంటే కారణం ఆ రోజు నేను పడిన పశ్చాత్తాపం. నా పాపముల విషయమే నేను పశ్చాత్తాపడగా ప్రభు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు, నా పిల్లల్ని ఒక స్థిరమైన స్థితిలో ఉంచాడు, నా కుమార్తె ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంది, నా కుమారుడు వివాహాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేస్తూ ఒక్కొక్కరిని రక్షించుకుంటూ వస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సంగమ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మీద ఆధారపడటం. హన్న ఆధారపడింది, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు అనుభవించింది. అదేవిధంగా పేతురు ఆయన మాటకు లోబడ్డాడు. దరిద్రతను అనుభవిస్తున్న పేతురు, అతని సహోదరుడు, అద్భుతమైన ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించటమే కాక ఆ ప్రక్కన చేపలు పట్టుకుంటున్న వాళ్ళు కూడా వీరితో ఆశీర్వాదాల్లో పాలు పొందేటట్లుగా చేశాడు. ఈ రోజున మన కుటుంబమే ఆశీర్వదించబడకపోతే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలం? కొంతమంది కొన్నిళ్లలో అడుగు పెడితే ఆ ఇంట్లో సమాధానమే ఉండదు. కొంతమంది కొన్నిళ్లలో అడుగు పెడితే భార్యాభర్తల మధ్య చిచ్చుపడ్డట్టే. ఈ రోజున అనేకుల పరిస్థితులు అవే. నీ పాదాలు సుందరంగా ఉండాలి. నీ పాదము ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట గొప్ప విశ్వాసం పొంగి పొరలాలి. మా అమ్మగారు అంటది, నేను నా భార్య మా ఊరు వెళ్తే మీరున్న 3 రోజులు నాకు చాలా ధైర్యంగా ఉంటుందిరా అంటది. ఎందుకు అని అంటాను నేను, ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తుంది. ఎంతో పని చేసుకుంటాను నేను, మీరుంటే మళ్ళీ మీరు వెళ్ళాక నాకు బలహీనంగా అనిపిస్తుంది అంటది. అప్పుడు నేను అనుకుంటాను, దైవజనుడు పాదాలట సుందరమైనవట. దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం, బలం, సంతోషం ఉంటుందట. నేను అడుగు పెట్టినప్పుడు, నేను నా భార్య అడుగు పెట్టినప్పుడు ఆ బలాన్ని దేవుడు ఇస్తున్నాడని సంతోషపడతాను. నా ప్రియమైన విశ్వాసులారా, నా ప్రియమైన పెద్దలారా, నా ప్రియమైన సంగమా, మీరు అడుగు పెట్టిన స్థలాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు కుటుంబాలు ప్రోత్సహించేవారిగానే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 3వ విషయం, పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం రోగం నుంచి స్వస్థపరుస్తుంది. నిజమైన పశ్చాత్తాపం పాపాన్ని క్షమించినట్టుగా చేస్తుంది. నిజమైన పశ్చాత్తాపం నువ్వు అడిగింది కొద్దిగైతే గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తుంది. ప్రభు మన పక్షంగా అట్టి కార్యాలు చేయాలని చేయును గాక అని ఒక దైవజనుడిగా సంఘాన్ని ఆశీర్వదిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. వినిన ప్రతి ఒక్కరిని దీవించుమని పరిచర్య భవిష్యత్ తరాలలో కూడా కొనసాగుటకు సహాయం చేయమని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.